ఇదేంటండి బాబీనాయుడు గారు ఇలాంటి పిల్లలతోటి కుక్కలతోటి పోల్చుకుంటున్నారు? వీళ్ళ కోసం తెలిసి కూడా మీరు కొద్దినాయుడు గారు అంటే నాకు చాలా ఆశ్వాసపదంగా ఉంది. ఒకడు అంటాడు విశ్వాసంలో కుక్కతో పోటీ పడుతున్నా అంటాడు. ఇలా పోటీ నిజంగానే ఈ కుక్కలతోటి పిల్లలతోటే తప్ప నిజాయితీగా సామాన్యులు పడే కష్టాల కోసం అవి తీర్చడానికి వీళ్ళు ఎక్కడ పోటీ పడరండి. సామాన్యుడి సమస్య కోసం పోటీ పడేది ఏదైనా వ్యవస్థ ఉందంటే అది ఒక జనసేన పార్టీ మాత్రమే. ఈరోజు కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడినా ఊడిపోయారు ఊడిపోయారు అంటారు తప్ప అదే ఊడిపోయిన వ్యక్తి ప్రజల సమస్యల కోసం జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం పెట్టి ప్రజల కష్టాలను తెలుసుకుని దానికంటూ ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా ప్రజలందరూ గుర్తించి గెలిపించి రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో ఉందో అప్పులు బోలైపోయి అస్తవ్యస్తంగా మారిపోయిన ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం నిజాయితీగా అంటే ఒక దాటి మీద తీసుకొచ్చే శక్తి సామర్థ్యం ఒక పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకెవరికి లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే పులివెందుల పుల్ని వేసుకున్నా ఏ పుల్ని వేసుకున్నా కానీ ఇలా చేసేది ఏముండదు. పులిని కూడా తీసుకెళ్లి పిల్లిలా మార్చేసే వ్యవస్థ తప్ప గంటల గంటల మై కట్టుకుని ఓ కొట్టుకుంటా డబ్బా కొడతాం తప్ప ఏ విషయమైన పైన కానీ ఒక సమస్య మీద కానీ మాట్లాడతారంటే మాట్లాడేదే లేదు. చెప్పిందే చెప్పడం, పిల్లలతోటి కుక్కలతోటి పోల్చుకోవడం మానేడరా బాబు. ఆ మైకుల్లో చెప్పిందే చెప్పడం కూడా మానేసి ప్రజల కష్టాల కోసం పార్టీ ఎదుగుదల కోసం పోని మీ సమస్యల కోసం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా చెప్తున్నా మీరు ఎప్పుడు కూడా వ్యక్తిగత వేరే వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడటం మానేసి మీరు చేసే పనులు ఏంటో తెలుసుకుని ప్రజల కష్టాల కోసం మాట్లాడి ప్రజల కష్టాలకు పరిష్కారాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో మీకంటూ భవిష్యత్తు ఉంటుంది. ఊరితే ఊడిపోయి పదవులు వేసుకుని పొడి చేద్దాం పీకేద్దాం అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మీ పదవులే కాదు కదా మీ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్దని చెప్పి నేనైతే తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే మరొకసారి చెప్తున్నా నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నడిపించగలరు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా కాదని మరోసారి తప్పు చేద్దామని చూస్తే గంట అరగంట లేకపోతే నిలబెట్టిన గంట అన్నట్టుగా రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేసేయడానికి దూతల్లాగా వీళ్ళందరూ వస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో మీ యొక్క ఓటు హక్కును పవన్ కళ్యాణ్ గారికి వేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తూ రోజు లేదు వరకు నుంచి మీ కోనసీమ బాబీనాయుడు.